नमः ॐ श्री गुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः चन्नावझुल विश्वनाथ गुरवे नमः विद्याधुरीण सीवियंदन गुरवे नमः गुरवे नमः భారతదేశం ప్రపంచాన్ని జయించింది తన సైన్యబలంతోనా తన ఆర్థిక పరిపుష్టితోనా తన ధర్మ ప్రచారంతోనా ఇవేవీ కావు విద్య తన విద్యాబలంతో ప్రపంచాన్ని జయించింది నాడు నలంద తక్షశిలలు విద్యా సుగంధాలను ప్రపంచం నలుమూలలా వెదజల్లితే ఆంగ్లేయుల కాలంలో బనారస్ హిందూ యూనివర్సిటీ భారతీయ విద్యా వైదుష్యాన్ని ప్రపంచానికి అందించింది భారతీయ భావాలతో సిద్ధాంతాలను రంగరించుకొని మరలా భారతావనికి పూర్వపు వైభవాన్ని తెచ్చే విద్యార్థులు బనారస్ హిందూ యూనివర్సిటీ నుండి బయటకు వచ్చారు ఆ విద్యార్థులలో ఒకరు తెలుగు నేల కూడా విద్యాసంపన్నం కావాలని కలలు కన్నారు గుంటూరు చేరుకున్నారు భారతీయ ఆలోచన విధానాన్ని విద్యతో రంగరించి విద్యార్థులకు అందించాలని కంకణం కట్టుకున్నారు ధనగారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ధనగారు గుంటూరును విద్యాపీఠంగా మార్చారు బనారస్ యూనివర్సిటీ పెట్టిందే స్వాతంత్ర ఉద్యమం లోపల దేశానికి ఎలాంటి స్టూడెంట్స్ కావాలనో ఆలోచించినదో పండిత్ జీ పెట్టాడు స్వాతంత్ర సైనికులను తయారు చేసినటువంటి యొక్క గొప్ప యూనివర్సిటీ అది అట్టాడు యూనివర్సిటీలో అతను చదువుకున్నవాడు అది గుంటూరులోని ప్రాడీపేట మూడో వీధి 7వ అడ్డ రోడ్డు తెల్లటి యూనిఫామ్ ధరించిన విద్యార్థులు హడావుడిగా పరిగెత్తుతూ కళాశాల గేటు సమీపిస్తుండగానే అలర్ట్ అయిపోతారు క్రమశిక్షణ కలిగిన సైనికుల్లా ఒక వరుస క్రమంలో కళాశాల ఆవరణలోకి ప్రవేశిస్తారు ఆ ప్రక్కనే దాదాపు 6 అడుగుల పొడవైన ఆకారం తెల్లటి కద్దరు షర్టు కలర్ ప్యాంటు ధరించి నిలబడి ఉంటాడు ముఖంలో గాంభీర్యం గుబురు మీసాలు కళ్ళద్దాల వెనుక ఉన్న కళ్ళలో క్రమశిక్షణతో కూడిన కాఠిన్యం చేతిలో పెత్తం ఆ రూపాన్ని చూస్తేనే విద్యార్థులందరికీ భయం భక్తి ఆరాధన ఆయనే చన్నావజ్జుల విశ్వనాథం ఈ పేరు చెప్తే ఎవరికీ తెలియదు సివిఎన్ ధన్ అనగానే ఓ వారా అని గౌరవంగా గుర్తుపడతారు అతను చూస్తే గంభీరంగా కనబడతాడు పిల్లలను చూసినప్పుడు భయపడతాడు కానీ అతనితో మాట్లాడితే అతని యొక్క మాటల లోపల లీనమైపోతారు అదే ఉపాధ్యాయుడు కావాల్సింది ఈజ్ ఎ ప్యాషనేట్ టీచర్ అతను నాడు ఏ ట్రైనింగ్ కాలేజీతో వచ్చిన మనిషి కాదు అతను ఎక్కడో ఎంతో మూసలు పూసిన మనిషి కాదు తన కొత్త విధానంతో ఎంతో సమాజాన్ని విద్యార్థులను ఆకర్షింపజేసేవాడు వారు నాటిన విద్యా వృక్షమే రవి కళాశాల హలో అండి నేను గురువారెడ్డి ఎడ్యుకేషన్ని మొత్తం వేళ్ళ దగ్గర నుంచి పెకిలించి ఒక సమగ్రమైన చేంజ్ని తీసుకొచ్చి ఒక కొత్త ఆలోచనకి ఒక కొత్త పర్స్పెక్టివ్కి దోహదం చేసిన వ్యక్తుల్లో ధన్గారు మొట్టమొదటి వ్యక్తి అని గట్టిగా నమ్ముతాను నేను కాకపోతే అన్ఫార్చునేట్గా ఇండియాలో అన్ని చోట్ల జరిగే విషయం అది ధన్గారికి ఒక ఎడ్యుకేషనిస్ట్గా రావాల్సినంత రికగ్నిషన్ గవర్నమెంట్ నుంచి రాలేదు కారణాలు నాకు తెలియదు బట్ ఆయన డెఫినెట్గా
ఆయన జీవితకాలంలో ఆయన చేసిన గొప్ప ఎడ్యుకేషన్లో సేవలకి ఆయన డెఫినెట్గా పద్మశ్రీ పద్మభూషణ్ లాంటి అవార్డు రావాల్సిన వ్యక్తి. కాకపోతే గవర్నమెంట్ ఆ రోజుల్లో అంటే ఇది 70లో 60లో ఇప్పుడు ఉన్నంత మీడియా డిజిటల్ పవర్ లేదు. అప్పుడు కానీ ఈ డిజిటల్ మీడియా ఉండుంటే తనని ఎక్కడికో తీసుకెళ్ళిపోయేవాళ్ళు. అండ్ తన్ గారు ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కొత్త కొత్త విషయాలకి శ్రీకారం చుట్టి ఇంకా ఎంతోమందికి సహాయం చేసి ఉండేవాడు. నేను ఒక ఉపాధ్యాయుడిని, ఆయనతో ఒక ఉపాధ్యాయుడిని నేను కలిశాను. ఎలా చదువుకోవాలో ఒక కొత్త పంథానితో ప్రపంచాన్ని చూపించిన మహావ్యక్తి తన్ గారు అని చెప్తున్నారు. 60, 70, 80, 90 దశకాలలో తన 40 సంవత్సరాల విద్యా వ్యవసాయంలో మన దేశానికి దాదాపు 15,000 మంది డాక్టర్లను, 10,000 మంది ఇంజనీర్లను, ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించిన అధికారులను, ఎంతోమంది మేధావులను అందించిన మహానుభావుడు సివిఎన్ ధన్ గారు. నేను డాక్టర్ గురవారెడ్డి అయింది ధన్ గారి వల్లే. 1974లో ఆయన రవి కాలేజ్ గుంటూరులో నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ ఫీల్డ్లో ఒక అద్భుతమైన రెవల్యూషన్ అండ్ ఎవల్యూషన్ తెచ్చిన ఒక మహానీయుడు ఆయన. ఆయన ఎక్కడున్నా సరే ఆయన స్మృతికి నా శ్రద్ధాంజలి. సామాజిక అంశాల మీదనే తన పాఠ్యాంశంతో కలిపేవాడు. మొత్తం సామాజిక విషయంలో చెప్పినట్టయితే అతను పాలిటీషియన్ అవుతాడు. పాఠాంకును సామాజిక అంశాలకు ఎంతో సంబంధం కలిపి పిల్లలకు ఎంతో హ్యూమర్ కేర్ కలిగించేవాడు. అంటే టీచర్కు కావాల్సింది హ్యూమర్. పిల్లవాడి లోపల నేర్చుకోవాలంటే నవ్వుతూ పాడుతూ నేర్చుకోవాలి. అందుకోసం అతన్ని హ్యూమర్గా ఎత్తున్నదో సీరియస్ విషయాన్ని చదువు చెప్పడమే అతని గొప్ప విషయం అంటే. నేను సీఏ పాస్ అయిన తర్వాత గుంటూరులోనే ప్రాక్టీస్ చేద్దామని అనుకొని గుంటూరులో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. అప్పుడు 1980కి ముందు నుండి శ్రీ చెన్నావజ్యుల విశ్వనాథన్ గారి గురించి విని ఉన్నాను. గొప్పవాడు, మహానుభావుడు, విశిష్టమైనటువంటి వ్యక్తి, విలక్షణమైనటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని తర్వాత నా జీవితంలో ఇంకా ఎవరిని చూడలేదు. ఆయనతో ఆ విధంగా 1982 నుండి ఆయన 2005లో చనిపోయేంత వరకు కూడా వారితో పంచుకునేటువంటి అవకాశం నాకు కలిగింది. ఆ రోజుల్లో అంటే నేను ఆయన రవి కాలేజీలో చదువుకున్న రోజుల్లో ధన్ గారు ఎంత గొప్పవాడు, ఆయన సమాజానికి ఎంత సేవ చేశాడు, తర్వాత సమాజంలో ఉన్న గొప్ప గొప్ప వ్యక్తులు ఆయన ఇంటికి వచ్చి ఆయన కాలేజీకి వచ్చి వెళ్ళిపోయేవాళ్ళ సంగతి నాకు అప్పుడు అంత తెలియదు. కానీ తర్వాత ఆయన జీవితంలో పలు కోణాలు నాకు ఆవిష్కృతమయ్యాయి. ఆయన అంత గొప్ప వ్యక్తి అయ్యి గుంటూరు మొత్తంలో ఏ సెలబ్రిటీ వచ్చినా సరే ఆయన దగ్గరికి వచ్చి రవి కాలేజీకి వచ్చి వెళ్ళాల్సిందే. అయినా సరే ఆయన రిక్షాలు వెళ్ళడం నాకు బాగా గుర్తు. ఆయన రిక్షాలు వెళ్ళడం అనేది ఆయన సింప్లిసిటీకి కారణం. అది చాలా ఇన్స్పిరేషన్ నాకు పడుతుంది. అలాంటి మనుషులు స్మరించుకుంటే అతని యొక్క పద్ధతులు మనకు అలవాటవుతాయి. అట్లాంటి పద్ధతులతోనే ఎంతో మనం టీచర్స్ తయారు చేసుకోవచ్చు. అట్లాంటి మనుషులను ఎంతో వచ్చే తరానికి చూపిస్తే కనీసం అట్లాంటి మనుషులైనా కానీ ఎంతో సమాజానికి రాగలుగుతారని నేను ఆశిస్తున్నాను. ఇంతకాలం ఎంతో మనం ప్రపంచానికి తెలియలేదు, తెలియపరచలేదు కాబట్టి అతను మరుగున పడ్డాడు. కానీ మీరు ఆ పని ఎంతో చేస్తున్నారు కాబట్టి నేను ఎంతో మీకు అభినందనలు తెలుపుతున్నాను. మన చదువుకి బీజాలు వేసిన గురువుల్ని మర్చిపోవటం అన్నది చాలా అవమానకరం, కానీ జరుగుతుంటుంది. అది ధన్ గారు నేనైతే గుర్తుపెట్టుకున్నాను గుండెల్లో. అందుకని నేను రాసిన గురువారం పుస్తకంలో కూడా ధన్ గారి ఫోటో ఎత్తికి మరీ పట్టుకొని వేశాను. కానీ ధన్ గారి దగ్గర చదువుకొని ధన్ గారి దగ్గర బాగా బెనిఫిట్ పొందిన లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ధన్ గారు తర్వాత ఏమయ్యారు ఏమిటో తెలియకపోవచ్చు. ఎందుకంటే అందరం చాలా ప్రపంచంలో నలుమూలలకి స్ప్రెడ్ అయిపోయాం. ఇప్పుడు మీరు తీస్తున్న బయోపిక్ చాలా రెలవెంట్ ప్రస్తుతం. ఎందుకంటే ఈ స్ప్రెడ్ అయిన స్టూడెంట్స్ అందరికీ ఈ బయోపిక్ చూసే భాగ్యం, ఈ పుస్తకాలు చదివే భాగ్యం కలిగితే మళ్ళీ ఒక్కసారి ధన్ గారిని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఒక్కసారి ఆ ఎడ్యుకేషన్లో ఆయన ఇచ్చిన కంట్రిబ్యూషన్ మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుంటే డెఫినెట్గా దట్ విల్ బి మచ్ మోర్ యూస్ఫుల్ అండ్ వెరీ ఫ్రూట్ఫుల్ ఫర్ ది ప్రజెంట్ జనరేషన్. నిజ జీవితంలో వారికి నేను స్టూడెంట్ను కాను, కానీ
ఒక జీవిత పాఠాలను నేను ఆయన దగ్గర 22 సంవత్సరాలు నేర్చుకున్నాను. ఇవాళ నాకు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ గా సమాజంలో ఒక గుర్తింపు పొందడానికి మా గురుగారు సివిఎం ధన్ గారే కారణం. చాలా మంది ఆయన స్టూడెంట్స్ తో పాటు నేను కూడా ఆయన్ని నా జీవిత కాలంలో నేను మర్చిపోలేను. విద్యా వ్యవస్థ అనేది స్టాటిక్ కాదు, ఇట్స్ డైనమిక్. అది ఒక సెలయర్ లాంటిది ప్రవహిస్తూనే ఉంటుంది. అలా ఉన్నప్పుడే కొత్త కొత్త ఆలోచనలు కొత్త కొత్త విధానాలు వస్తాయి. ఇప్పుడు ధన్ గారు ఆ రోజుల్లో 60s లో 70s లో ఆయన చెప్పిన కొన్ని రెవల్యూషనరీ ఐడియాస్, కొన్ని రెవల్యూషనరీ కాన్సెప్ట్స్, అవి ఆ రోజులకి ఖచ్చితంగా పర్స్పెక్టివ్ డిఫరెంట్. ఇప్పుడు ధన్ గారు ఉంటే ఏ రకంగా ఉండేదన్నది ఒక గొప్ప హైపోథెటికల్ క్వశ్చన్. అది ఇప్పుడు ధన్ గారు ఉంటే ఆ రోజుల్లో పర్స్పెక్టివ్ మార్చి ఈ రోజుల్లో పర్స్పెక్టివ్ తోటి మళ్ళీ ఇంకో రకమైన కొత్త ఆలోచనలతో వచ్చిండేవాడని నా గట్టి నమ్మకం. కానీ ధన్ గారు లాంటి వాళ్ళు ఎవ్రీ డీకేడ్ ఆర్ ఎవ్రీ 50 ఇయర్స్ ఒకళ్ళు రావాలి ఖచ్చితంగా. అలా వచ్చినప్పుడే ఈ విద్యా విధానంలో కొత్త ప్రక్షాళన మొదలయ్యి అది కొత్త కొత్త పుంతలు దొక్కుతుంది. లేకపోతే ఇది బికమ్ స్టాటిక్, ఒక కొలంలాగా అయిపోతుంది విద్యా వ్యవస్థ అనేది. ఇప్పుడు విద్యా వ్యవస్థలో బోర్డు అన్ని తప్పులు ఉన్నాయి, ఒప్పులు ఉన్నాయి. అంత ఇండియన్ ఎడ్యుకేషన్ అంతా చెత్త చెదారం తీయడానికి లేదు. మనం ఇండియన్ ఎడ్యుకేషన్ స్టిల్ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎ డీసెంట్ అమౌంట్ ఆఫ్ గుడ్ స్కాలర్స్, బట్ ఇంకా ప్రక్షాళన చేయాల్సింది చాలా ఉంది. ఆ ప్రక్షాళన చేయడానికి మళ్ళీ ఇంకొక ధన్ గారు